అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పార్ట్నర్ శశి. ఇక్కడ లేరు, యుఎస్లో ఉన్నారు. ఫ్రమ్ లాస్ట్ వన్ వీక్ తను యుఎస్లో యాత్ర చేస్తున్నాడండి, ఈ సినిమాను ప్రమోట్ చేస్తా. అండ్ సెకండ్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్యామ్దత్ గారు. శ్యామ్దత్ గారు వల్లే ఈ సినిమా చేయగలుగుతున్నాం అండి. హీ వాజ్ ద పర్సన్ హూ టుక్ మీ టు మమ్ముటి సార్, అండ్ ఆయనకి కథ చెప్పే అవకాశం మాకు కల్పించింది శ్యామ్దత్ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్ సార్. అండ్ మోర్ దెన్ ఎనీబడి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మమ్ముటి గారు. మేము తీసుకెళ్లిన కథని ఆయన నమ్మి ఈ సినిమా చేయొచ్చు అని చెప్పి మహి నేను వెళ్ళి కథ చెప్పినప్పుడు ఉట్టి నమ్మకమే కాదండి, ఆయన ఎంత సపోర్ట్ చేశారంటే మమ్మల్ని ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్ముటి సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్. కే, ఈ పేరు మీకు మళ్ళీ మళ్ళీ వినబడుతుందండి తెలుగు ఇండస్ట్రీలో. అండ్ సత్య హ్యాస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అవర్ డిఓపి అండి రామకృష్ణ గారు, మోనికా గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. మా ఫస్ట్ సినిమా నుంచి అన్ని సినిమాలకి వాళ్ళే ఆర్ట్ డైరెక్షన్ చేశారండి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీకర్ ప్రసాద్ గారు, హీ వాజ్ ద బ్యాక్ బోన్ ఫర్ దిస్ ఫిలిం. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా హీ వాజ్ దేర్ విత్ అస్ త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు అండి, ఆయన 5 పాటలు 5 డిఫరెంట్ సిట్యువేషన్స్కి రాసి ఆయన చెప్పింది ఒకటే మాట, ఒక పాటని ఫస్ట్ పాట ఫస్టే ఉండాలి, సెకండ్ పాట సెకండే ఉండాలి, సెకండ్ పాట ఫస్ట్ ప్లేస్లో, ఫస్ట్ పాట సెకండ్ ప్లేస్లో రాయలేను అని చెప్పి అంత పర్ఫెక్ట్గా రాసి ఇచ్చారండి ఈ పాటలన్నీ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్, బృందా మ్యామ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్. ఐఎమ్ పెంచల్ దాస్ గారు ఎస్పెషలీ, థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ సినిమా ఫిబ్రవరి 8 రిలీజ్ అవుతుందండి. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ ఫ్యాన్స్ అండి, వైఎస్ఆర్ ఫ్యాన్స్కి ఎట్లాగో నచ్చుద్ది, వైఎస్ఆర్ గారి ఫ్యాన్స్కి. ఈ సినిమా వైఎస్ఆర్ గారి ఫ్యాన్స్కి మాత్రమే కాదండి, ప్రతి ఒక్క ఫ్యామిలీతో పాటు ఎవ్రీబడి ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్ క్యాన్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఫీల్ ప్రౌడ్. వైఎస్ఆర్ గారి క్యారెక్టర్, యూ కెన్ సీ ద సోల్ అండ్ స్పిరిట్ ఆఫ్ వైఎస్ఆర్ గారు ఇన్ దిస్ ఫిలిం అండి. అండ్ స్పెషలీ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ అబౌట్ అవర్ డైరెక్టర్ మహి. మహి గురించి అందరూ టెక్నికల్గానే మాట్లాడుతున్నారు, మహి చాలా బాగా రాస్తాడు, మహి చాలా బాగా తీస్తాడు, ఇదొకటే తెలుసు అందరికీ. చాలామందికి ఒక డౌట్ ఉంది, శివ మేకా ప్రెజెన్స్ అని ఎందుకు వస్తుందని. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మహి అండి. మహి ఆయనతో పాటు ముందు ఒక సినిమా చేశారు, ఆ సినిమాలో పెద్దగా డబ్బులు రాలేదు, ఈ సినిమా రాయంగానే మహి ఒకటే అన్నాడు, విజయ్ క్యాన్ శివ బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అని చెప్పి. సో తన వల్ల ఏదన్నా పోతే, తన వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే మహి తన చివరి దాకా గుర్తుపెట్టుకొని హీ మేక్స్ దెమ్ అ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. సో మహి గురించి ఆ విషయం చెప్దామని చెప్పానండి. అండ్ ప్లీజ్ గో వాచ్ దిస్ ఫిలిం ఆన్ స్క్రీన్స్ ఫిబ్రవరి 8 అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఇక మా డైరెక్టర్ మహి గారు, మహి గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, యూ మేడ్ అ హిట్ ఫిల్మ్. బికాస్ ఈ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, ఎవ్రీ టైమ్ వెన్ ఐ వర్క్ ఫర్ అన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఐ రైట్ డౌన్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఆఫ్టర్ సీయింగ్ ద ట్రైలర్. నేను 3 సార్లు కూర్చున్నాను రాయడానికి, కానీ ద ట్రైలర్ వాజ్ సో క్యాప్చరింగ్ దట్ ఐ డిడ్ంట్ సీ ఎనీథింగ్ ఎల్స్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ, బ్రాట్ ద ఎసెన్స్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సోల్ టు ద మూవీ. కంగ్రాచులేషన్స్. హలో, ఓ